వెల్కమ్ టు TS24 న్యూస్. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో వివాదానికి తెరలేపింది. ఈసారి ఏకంగా చరిత్ర పాఠాలపై తమ పెత్తనం చాటడానికి అనేక మార్గాలకు సిద్ధమైంది. క్రీస్తుపూర్వం 2500 ఏండ్ల నుంచి నేటి దాకా భారతదేశంలో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆయా సందర్భాల్లో విదేశీ రాజుల చేతుల్లోకి భారతదేశం వెళ్లిన సంగతి తెలిసిందే. కానీ చరిత్ర పాఠాలను రాజకీయ కోణంలో చూస్తూ వారికి వ్యతిరేకంగా జరిగిన సంఘటనలు తొలగిస్తూ దేశంలో సంచలనం సృష్టించిన నక్సలిజం భావజాలాన్ని తొలగిస్తూ 2024 ఎన్నికల నేపథ్యంలో మరోసారి మత రాజకీయాలు చేయటానికి బీజేపీ సిద్ధమైంది. ప్రపంచంలోకెల్లా గొప్ప చరిత్ర మన దేశానికి ఉన్నది. హరప్ప మొదలుకొని భారతదేశ స్వతంత్రం వరకు మన చరిత్ర చాలా అద్భుతంగా విరోచితంగా ఉంటుంది. అశోకుడు, గౌతమ బుద్ధుడు, జైనుడు, మౌర్యులు, గుప్తులు, హర్షుడు, ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్లు, బ్రిటిష్ వారు ఇలా అనేక సంఘటనలు చరిత్రను పద్ధతిగా అమర్చారు. ఈ చరిత్రను పాఠ్యాంశంగా మలిచి విద్యార్థులకు బోధిస్తున్నారు. నిజానికి మన చరిత్రను మనకు పరిచయం చేసింది కూడా బ్రిటిష్ వారే. జాన్ మర్షల్ 1930లో హరప్ప నాగరికత ద్వారా మన చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చారు. తర్వాత అనేక మంది చరిత్రకారులు అధ్యయనం చేసి మన చరిత్రను మనకు తెలిసేలా చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం 1861 కాలంలో పురావస్తు శాఖను దేశంలో నెలకొల్పింది. ఈ శాఖ ఆధ్వర్యంలో అనేక తవ్వకాలు చేపట్టడంతో కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. చరిత్ర పాఠాలను మత కోణంలో చూడటంతో సమస్య మొదలైంది. ఇక కేంద్రంలో ఉన్న బీజేపీకి ప్రాచీన చరిత్రలో ఉన్న అశోకుడు, బింబిసారుడు, మౌర్యుల, గుప్తుల, బౌద్ధ, జైన్ల గురించి కనపడదు. దక్షిణ భారతదేశ చరిత్ర అంటే మరీ చిన్నచూపు. చోళ కాకతీయ చాళుక్య రాష్ట్రకూటర్ల చరిత్రలు వాళ్లకు గిట్టవు. కానీ మధ్యయుగంలో ఉన్న ఢిల్లీ సుల్తాన్లు, మొఘళ్ల సామ్రాజ్యం గురించి మాత్రమే వారికి తెలుసు. నాడు ఈ సుల్తాన్లు ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించుకుని సంపదను కొల్లగొట్టారు. ఆ రోజుల్లో సంపదను ధనం రూపంలో దేవాలయాల్లో దాచేవారు. ఈ విధంగా అప్పటి సుల్తాన్లు దేవాలయాలపై దాడి చేసి సంపదను కేవలం ప్రతికూల అంశాలపై దృష్టి సారించి 600 ఏండ్ల తర్వాత ఇప్పుడు ఈ అంశాలను తెరమీదికి తీసుకొచ్చి పాఠ్యాంశంలో మార్పులు చేయాలనడం విడ్డూరం. చాలా విషయాలను అనుకూలత వైపు కూడా చూడాల్సి ఉంటుంది. ఆ రోజుల్లో రాజనీతి రాజతంత్రం భాగంగా సుల్తాన్లను అనేక హిందూ రాజ్యాలు తోడ్పాటు అందించాయి. రాజ్పుత్ రాష్ట్రం మొఘల్ సామ్రాజ్యానికి మొదటి నుంచి తోడుగా ఉంటూ అనేక యుద్ధాల్లో పాల్గొన్నారు. ఔరంగజేబ్ శివాజీ మహారాజ్ను ఓడగొట్టడానికి తన మీదికి రాజ్పుత్ రాజైన మహారాజ్ జైసింగ్ను పంపారు. కొన్ని సందర్భాల్లో టిప్పు సుల్తాన్పై దండయాత్రకు మరాఠా సైనికులు, నిజాం సైనికులు కలిసి పాల్గొన్నారు. ఇలా అనేక సందర్భాల్లో హిందూ రాజ్యాలు, ఇస్లాం రాజ్యాలు రాజ్యాలను దక్కించుకుని రాజ్యాన్ని సాగించాయి. ఇలాంటి చరిత్రకు సంబంధించిన విషయాలను ఇప్పటి బీజేపీ నాయకులు, వారి మద్దతుదారులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పటికైనా కొత్త అంశాలను చేర్చే ముందు లేదా తీసేసే ముందు నిపుణులతో చర్చించాలి. మన విద్యా వ్యవస్థలో చరిత్రనే కాదు అనేక అంశాలను చేర్చాల్సిన అవసరం ఉన్నది. ఆచరణాత్మకమైన విద్యను తీసుకురావాలి. కేంద్ర బడ్జెట్లో 3% నిధులను విద్యా వ్యవస్థపై వెచ్చిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. బీజేపీ విద్యా వ్యవస్థపై తమ భావజాలాన్ని రుద్దడం సరికాదు. కేంద్రం ఇలాంటి చర్యలు మానుకొని విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవాలి.